అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోల్చెట్ చంద్రశేఖర్. ఈరోజు ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, మన జనసేన పార్టీ గత 5 సంవత్సరాల మట్టి నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో దినదిన అభివృద్ధి చెందుతూ పార్టీని ఒక అద్భుతమైన స్థాయిలో ఖచ్చితంగా గెలుపు తీసుకువెళ్లే స్థాయిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఇప్పటివరకు ఆ స్థాయికి తీసుకురాగలిగాం. అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా రామచంద్రపురాన్ని టీడీపీకి కేటాయించడం అనేది నిజంగా బాధాకరం. విజయం కూడా చాలా కష్టతరం, చాలా కష్టం మీద మనం గెలుపొందాలి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సీటు మార్చాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి జనసేనపేట కేటాయింపంతా కూడా కోరుకుంటుంది. ఈ టైంలో మన అందరూ ప్రయత్నం చేయవలసింది ఏంటంటే, గెలుపు ఈజీగా ఉన్న జనసేన పార్టీకి సీట్ ఇమ్మని చెప్పేసి అడగడంలో న్యాయం ఉంది. దీన్ని తెలుగుదేశం వారు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేము ఇంకా టీడీపీ వాళ్ళతో కలిసి ప్రయాణం ప్రారంభించలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మాకు సీటు గురించేనే కాకుండా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు పొత్తులో భాగంగా చాలా చోట్ల జనసైనిక నాయకులు నష్టపోయారు. నష్టాన్ని అంతటినీ కూడా మేము అందరం కూడా భరిస్తున్నాం. ఎందుకు భరిస్తున్నాం అంటే, దానికి ఒకే ఒక కారణం, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ బాధను దిగమింగుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట శిరోధారం. మాకు ఆయన మాట ఒక మాట అన్నారంటే దాన్ని వ్యతిరేకించే జనసైనికుడు ఎవడూ లేడు. కాబట్టి ఆయన మాటని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పుకుంటే ఆయన మనసులోంచి మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నామే తప్ప, ఆయన మాటను ఎప్పుడు కూడా శిరసావహించే జన సైనికులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందనే బాధ మాకు ఖచ్చితంగా ఉంది. ఆ టీడీపీ పార్టీ వారు ఏం చేస్తున్నారు, అసలు పొత్తు ధర్మం అంటే ఏంటి, ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన చేసిన టీడీపీ వారికి పొత్తు ధర్మం తెలియదా, అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది. వర్మ అనే అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి, టీడీపీకి సంబంధించిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ నిలబడతానని చెప్పేసి టీడీపీ వారికి తెలిసిందో, దానికంటే ముందు వర్మ అక్కడ వాళ్ళు పిలిపించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదం రాకుండా చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది. ఈ బాధ్యతను ఆయన నిర్వర్తించకపోవడం అనేది నిజంగా టీడీపీ వారికే కాదు జనసేన వారికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్ర అధ్యక్షులు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కనీసం పిఠాపురంలో నిలబడేదానికి కూడా అడ్డు తగిలే టీడీపీ పార్టీని ఈరోజు మేము జన సైనికులందరూ కూడా ఎంతవరకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు వర్మ అనే అతన్ని ముందుగానే తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్న వాళ్ళు దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత టీడీపీ వారికి ఖచ్చితంగా ఉంది. ఈరోజు నేను ప్రత్యేకంగా టీడీపీ వారికి కూడా సపోర్ట్ చేయాలంటే కూడా ముఖ్యంగా పిఠాపురం ఇష్యూని పవన్ కళ్యాణ్ గారికి రూట్ క్లియర్ చేసే వరకు కూడా మాకు ఎదరికెళ్ళాలంటే కొంచెం ఒక ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి రామచంద్రపురంలో మార్పు కోసం, అదేవిధంగా పిఠాపురంలో కూడా ఒక మార్పు వచ్చి ఖచ్చితంగా ప్రతి టీడీపీ వ్యక్తిని ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, ఇమీడియట్గా పిఠాపురంలో వెళ్ళాలి. వెళ్ళి ఎందుకు ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఒక మన కోసం త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి మీద మన కేటలు ఎందుకు ఎలా చేస్తుందనే విషయాన్ని ఆయన ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయాన్ని ఈయన ఆయన ప్లేస్లో ఆయన కూర్చుని అక్కడ ఏం జరిగితే జరుగుతుందని చూడటం అనేది నిజంగా జన సైనికుడు ప్రతి ఒక్కరు స్టేట్లో ఉండే ప్రతి జన సైనికుడు కూడా బాధపడుతున్న విషయం. దీన్ని ఇమీడియట్గా పరిష్కరించాలని, అదేవిధంగా మా రామచంద్రపురం నుంచి కూడా మరొక్కసారి పునరాలోచన చేయాలని మా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వారిని కూడా కోరి ప్రార్థిస్తున్నానండి. జై జనసేన, జై తెలుగుదేశం.